మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ వారం చంద్రుడు కన్యారాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని భగవానుడు మనకి ఇంకొక 11 నెలల వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అదేవిధంగా మేషంలో బుధుడు నీచత్వాన్ని పోయి బుధుడు ఆల్రెడీ మేషంలో సంచరిస్తున్నాడు మనకి. దీంతోపాటు అతి ముఖ్యంగా మనకి రవి వృషభ రాశిలో ఉంటూ శుక్రుణ్ణి గురువుని అస్తంగత్వం చేసుకుని ప్రస్తుతం మౌఢ్యమి సమయం నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీనరాశిలో కుజుడు రాహు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ విషయాలు మీకు బాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. కన్యాలగ్నము కన్యారాశి. కన్యవారికి లగ్నకేతువు సప్తమంలో కుజరాహువులు ఉన్నారు. నేను గత చాలా రోజుల నుంచి చెప్తున్నాము కేతువు జరగాలి అని, బట్ ఏదైనప్పటికీ కూడా ఈ వైరాగ్యాన్ని విరక్తిని ఒక గొప్ప జ్ఞానాన్ని కొత్త లాజిక్ పాయింట్స్ని ఇస్తారు ఈ కేతువు ఇక్కడ ఉన్నప్పుడు, కాబట్టి వైరాగ్యం కూడా ఇస్తాడు. కాబట్టి కాస్త మీరు ధ్యానంలో ఉదయం పొద్దునే నిద్రలేచిన వెంటనే కనీసం 10 నిమిషాలు, ఇంకా కరెక్ట్గా అంటే ఒక 40 నిమిషాలు కనుక చేయగలిగితే ధ్యానం గణపతిని మీకు అద్భుతమైన అనుభవాలు జరుగుతాయి. అలాగే మీరు కొంచెం 2వ అధిపతి భాగ్యాధిపతి శుక్రుడు కంబస్టై ఉన్నాడు కాబట్టి మీరు మీ తండ్రి గారికి సంబంధించిన ధనం కానీ, లేకపోతే మీ తండ్రి గారికి మీరు ఇవ్వాల్సిన లేదా మీ తండ్రి గారు మీకు ఇవ్వాల్సిన మనీ విషయంలో కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల స్ట్రక్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సప్తమ స్థానంలో కుజరాహువులు ఉన్నందుకు, అది కూడా 3వ అధిపతి ఉన్నందుకు, బంధువర్గాల మూలంగా లేదా సిబ్లింగ్స్ మూలంగా కొంతవరకు జీవిత భాగస్వామితోని లేదా వివాహం చేసుకుందాం అనుకునేటువంటి కొన్ని మాటలు తెలియకుండానే కొంచెం ఆగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వారంలో ప్రత్యేకంగా మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ప్రాపర్టీస్ మూలంగా కొంత మనీ ఎవరికైనా ఇవ్వడం, స్ట్రక్ అవ్వడం అంటే ఎలాంటివి జరుగుతాయి అంటే, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారంటారు, మనం కొంత అడ్వాన్స్ కడతాం, తెరవలసిన రిజిస్ట్రేషన్ టైంకి ఆయన రాడు, ఏదో కారణాలు చెప్తూ ఉంటాడు, ఈరోజు పెట్టుకుందాం అంటాడు, రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు దీంతోపాటు ప్రత్యేకంగా ఈ యొక్క పంచమాధిపతి 6లో ఉన్నందుకు ఎవరైనా సరే చూడండి, ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు రాహు ఉన్నారు, పంచమాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో అనుకోకుండా సడన్గా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొత్త జాబ్స్ అయితే మీకు లభిస్తాయి. దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శని యొక్క దృష్టి 6వ అధిపతి ఉండేటువంటి దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ ఈ కెరీర్ మూలంగా రావాల్సిన ధనం కూడా మీకు అందుతుంది. అదేవిధంగా దూరదూర ప్రాంతాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి ఏవైతే మీరు విద్య అభ్యసిద్దాం అనుకుంటుంటారో అటువంటివన్నీ కూడా మీకు చక్కగా ముందుకు కదులుతాయి. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటంటే, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, సర్ప ప్రతిష్ట చేసిన ఉంటాయి, అక్కడికి వెళ్ళి చక్కగా వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, మరియు ఆదివారాలు, శుక్రవారాలు, గురువారాలు ఈ 3 వారాలు ప్రత్యేకంగా సూర్యభగవానుడికి సంబంధించిన ఆదిత్య హృదయ పఠనం రోజు చేస్తే ఇంకా మంచిది. ఈరోజు మర్చిపోకుండా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏమిటంటే, జన్మజాతకంలో ఫలానా దశ నడిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను, మీ యొక్క జన్మజాతకంలో ఏ దశ నడుస్తున్నా. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏమంటే గురుదశ నడిస్తే మంచిది, శుక్రదశ నడిస్తే చాలా మంచిది, బుధదశ నడిస్తే మంచిది, శని అయితే మంచిది కాదు, కుజుడు అయితే మంచిది కాదు, రాహు అయితే మంచిది కాదు అని కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలా కేతువు అయితే మంచిది కాదు ఏమన్నా, అలా కాదు. ఎప్పుడు కూడా ఆ ప్లానెట్ ఎక్కడ ఉంది అది ఎలాంటి ఫలితం ఇస్తుంది,
ఎందుకంటే శుక్రదశలో గురుదశలు నడిచిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను నేను. కుజదశ, శనిదశ, రాహుదశలు ఇట్లాంటి పాపగ్రహ సంబంధించిన దశలు నడిచేటప్పుడు మంచి ఫలితాలు రావడం చూసాను. అయితే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా ఆ యొక్క దశానాథుడు ఉన్న కండిషన్ బట్టి మీకు ఇస్తుంది రిజల్ట్. కాబట్టి ఆ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సరే మీకు ఫలానా దశ వచ్చింది, ఒక్కొక్క గ్రహరీత్యా చూసుకుందాం. రవి మహాదశ నడుస్తుంది అనుకోండి, రవి మహాదశ నడిచేటప్పుడు మీకు దశానాథుడు బాగుంటే రాజకీయ నాయకులు మంచి మంచి వాళ్ళతో మీకు కనెక్టివిటీస్ ఉండడము, పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అదే బాగాలేదు, ఈ సుపీరియర్స్తోని రాజకీయ నాయకులతోని వీటి వల్ల ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఆదిత్యుడి దగ్గర దీపారాధన చేయండి సూర్యుడి దగ్గర. అలాగే గోధుమలు ఎక్కువగా దానంగా ఇస్తుండండి, గోధుమలతో చేసిన పదార్థాలు తినకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా తినకండి, వాటిని ఇస్తూ ఉండండి, దానం ఇస్తుంది, అప్పుడు మీకు దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా చంద్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది, అప్పుడు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తల్లితోని లేదా అత్తగారితో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, లేదా అక్కగారితో కూడా. బాగున్నాడు అనుకోండి, వీళ్ళతో సఖ్యత బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒక జర్నీ చేయడం వల్ల ఒక మంచి ఫలితం వస్తుంది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం ద్వారా కూడా కలిసి వస్తుంది చంద్రుడు బాగుంటే కనుక. మరి చంద్రుడు పాడైనప్పుడు మరి ఎటువంటి పరిహారాలు చేయాలంటే, బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. మరి ఇందాక గోధుమలు చెప్పారు కదండి, ఇప్పుడు అన్నం తినకూడదు అని అడగచ్చు, అన్నము తినకూడదని కాదు, వీలైనంత మట్టుకు బియ్యం దానంగా ఇస్తూ మీరు పర్టికులర్గా సోమవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు, ఎమోషన్స్కి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం సోమవారాలు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ఇక అదేవిధంగా కొంతమందికి కుజుడి యొక్క మహాదశ నడుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, కుజుదశ నడుస్తే యాక్సిడెంట్స్ అవుతాయనుకుంటారు, అందరికీ అవ్వాలని రూల్ లేదు. కుజుడు యాక్సిడెంట్ యోగంలో ఉంటేనే, లేదా కుజుడు కుజదోషంలో ఉంటేనే ఇబ్బంది. అన్ని విషయాలకి ప్రతిసారి కూడా కుజుడు అనగానే వివాహానికి ఇబ్బంది ఇస్తాడని కదా అని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, చక్కగా మీరు కందులు దానంగా ఇస్తూ, కుజుడు కనుక పాడయ్యాడు మీకు గొడవలు అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవుతుంటారు, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతుంటాయి, బాగున్నాడు ఇవేమీ అవ్వకుండా భూముల మూలంగా ఫ్యాక్టరీస్ మూలంగా కలిసి వస్తుంది. అలాంటప్పుడు మీరు బాగోలేదు ఇట్లాంటివి అవుతున్నాయన్నప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి. కందులు, ఎరుపు రంగు వస్త్రము మీ దగ్గరలో ఉండే పురోహితులకు ఇవ్వండి. అలాగే మరొకటి ఏంటంటే, మంగళవారాలు ప్రత్యేకంగా ఏదైనా గొడవ జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్స్ జోకెళ్ళకండి. అలాగే కుజ హోరల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక బుధుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, రిలేషన్స్ వల్ల ఇబ్బంది, లేకపోతే ఎవరో ఏదో మీ మీద తాంత్రిక ప్రయోగం చేశారేమో అనే ఒక అనుమానం, చేసేటువంటి మంత్రాలు తప్పుడు మంత్రాలు తీసుకొని ఏవో ఉచ్చాటం చేస్తూ ఏదో మంత్రం చేసుకుంటుంది, అది రాంగ్ ఉంటుంది, అటువంటి వాటి వల్ల ఇబ్బంది రావడం. అదేవిధంగా వ్యాపారాలు కొంచెం తొందరపడ ఏదో వ్యాపారం చేసి ఇబ్బంది పడడం, లేదా ఎక్కువ అప్పులు చేసి ఇబ్బంది పడడం, ఇట్లాంటిది అసలు ఏది బుధుడు పాడైతే బాగుంటే ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా సర్కిల్లో అంటే మీ యొక్క బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, చేసే వ్యాపారం కలిసి రావడం ఇవన్నీ ఇస్తుంది. అయితే ఒకవేళ పాడయ్యాడు అనుకోండి, పెసలు ఎక్కువగా తినకండి, గ్రీన్ కలర్ ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకోకండి, బుధవారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి, గోవుకి గోంగూర తినిపించండి, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి. ఇక గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, గురు మహాదశ వచ్చింది లేదా అంతర్దశ వచ్చింది, అప్పుడు ఏమవుతుందంటే రాంగ్ గైడింగ్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి, లేదా కోర్టు కేసెస్ అని, రాంగ్ గైడింగ్ అని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని చేయకూడనటువంటి పనుల్లోకి కూడా వెళ్ళిపోతుంటాడు తెలియకుండా. అందుకని మీరు ఏం చేస్తారంటే, గురు మహర్దశ నడిచేటప్పుడు ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండండి, శనగ పిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా తినకండి కూడా. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే అది రోగభావంలోకి తీసుకెళ్తుంది ఆ పర్టికులర్ అంశం వల్ల. బాగున్నాడు, మంచి దేవత అనుగ్రహం కలగడము, మంచి పుణ్యక్షేత్రాలకు కలగడము, మంచి మంచి గురువులు లభించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది చేస్తూ దత్తాత్రేయ పారాయణం చేయండి. ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు, స్త్రీలతో గొడవలు, ఇది వివాహం మూలంగా ఇబ్బందులు, వివాహం అవ్వకపోవడం, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది, ధనపరంగా ఎవరికైనా ఇస్తే ఇబ్బంది, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బాగున్నాడు ఏమీ కాదు, చక్కగా స్త్రీల మూలంగానే సహకారం లభిస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అన్నీ అద్భుతంగా వెళ్తూ ఉంటాయి. బ్యూటీగా అండ్ బ్యూటీ మనీ లగ్జరీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. మరి ఈ శుక్రుడు పాడైతే కనుక మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ, పర్టికులర్గా మీరు శుక్రవారాలు
పొరపాటును కూడా స్త్రీలతో ఎటువంటి ఘర్షణలు పెట్టుకోకండి. అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఇక అదే శని భగవానుడు పాడేడు, ఏళ్ళనాడు శని నడుస్తుంది, లేదా శని మహర్దశి వచ్చింది, బాగున్నాడు, అద్భుతంగా ఉంటుంది, చిన్న చిన్న మీ కింద స్థాయి వాళ్ళతో మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, ఏం చేసినా కలిసి వస్తుంది. లాంగ్ టర్మ్ డెసిషన్స్, మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు. శని బాగుంటుంది, శని బాగాలేడు అనుకోండి, కింద మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ఇబ్బంది రావడం, ఆయిల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్ వల్ల ఇబ్బంది రావడము, జాబ్ లేకపోవడము, ఏ జాబ్ చేస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా ఇలాంటివి అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కాలభైరవ అష్టకంగానే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. గోవుకి బెల్లం తినిపించండి. ఇక రాహుకేతువులు, రాహుకేతు ఇద్దరు ఛాయాగ్రహాలు కాబట్టి రాహువు కేతువు కానీ మహాదశలు నడుస్తూ బాగోపోతాయి. అన్డయాగ్నోసిస్, అంటే డయాగ్నోస్ చేయలేకపోతుంటాం, హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తుంటాయి. అన్ప్రెడిక్టబుల్, అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఏదో ఒక మాయలాగా వెళ్తూ ఉంటుంది రాహుకేతువు పాడైతే. బాగుంటే మంచి స్టేజ్ తీసుకెళ్తారు రాహుకేతువులు, కాబట్టి ఏ గ్రహమైనా మంచిదే. అయితే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు దుర్గా ఆరాధన, కేతు మహాదశ నడుస్తున్నప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. మినుములు ఉలవలు దానంగా ఇవ్వండి. అందులో పర్టికులర్గా రాహుకేతులు ఇద్దరూ పాడే రాహులో కేతు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు కాళహస్తికి వెళ్ళిరండి. శ్రీమాత్రే నమః.